రైతు పక్షపాతే అవినీతి మచ్చలేని గొప్ప రాజకీయ నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్రతిపాడు నియోజకవర్గం ఎలేశ్వరం నగర పంచాయతీ సభకు విచ్చేసిన ప్రతిపాడు శంకవరం రౌతులపూడి మండలం నుంచి వచ్చిన మా అన్నదమ్ములకి మా అక్కచెల్లెళ్ళకి మా ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మెడలపైన మిద్దెలపైన ఉన్న మా ఆడపడుచులకి మా అక్కచెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు వారాహి వేదిక మీద ఉన్న శ్రీమతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వరాపుల సత్యప్రభ గారికి, అలాగే జనసేన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ మీద గుర్తు మీద పోటీ చేస్తున్న, అలాగే జ్యోతుల నవీన్ గారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు, వరాపుల తమ్మాయి బాబు గారు జేఎస్పీ ఇన్ఛార్జ్, తుమ్మల బాబు గారు జేఎస్పీ కాకినాడ ఇన్ఛార్జ్, మేడిశెట్టి సూర్యకిరణ్, అలాగే బాలుదొర భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వాత్సవి సూర్యనారాయణ రాజు గారు, అలాగే తోట సుధీర్ గారికి తోట నవీన్ గారికి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారాలు. మనం దశ దిశ మార్చుకునే ఈ ఎన్నికలు ఇంకో 14 రోజులు మిగిలింది. నేను మీ అందరికీ, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, రాష్ట్ర విభజన కూడా ఉభయ గోదావరి జిల్లాలు పచ్చటి జిల్లాలు, కళకళలాడే జిల్లాలు. ఇక్కడ ఎప్పుడు గోదావరి నది పారుతూ ఉంటుంది, సస్యశామలంగా పంటలు ఉంటాయి అని విభజనకు కూడా గోదావరి జిల్లాలే కారణమైనవి ఈ పచ్చదనం చూసి. అలాంటి గోదావరి జిల్లాలు ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాయి. సరైన సాగునీటి ప్రాజెక్టులు కానీ, సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతూ ఎవరో కొద్ది మంది, ముఖ్యంగా పత్తిపాడు తీసుకుంటే దీనిని ఒక మైనింగ్కి అడ్డా చేశారు తప్ప నిజంగా ప్రజలకు అభివృద్ధి, యువతకు అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాయి. నేను మీకు మాటిస్తున్నా, నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉభయ గోదావరి జిల్లాలు ఇక్కడ రైతు కన్నీరు పెట్టకూడదు, ఉపాధి అవకాశాలు కావాలి. అందుకే నేను మీకు అందుబాటులో ఉండడానికే పిఠాపురం ఎంచుకున్నాను. నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి, ఇది మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది. సత్యనారాయణ స్వామి కొలువైన ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురంతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అలాగే ముఖ్యంగా నేను పోయినసారి 2018లో వంతాడ మైనింగ్కి వచ్చాను. మన సహజ వనరులు, మన సంపద ఇక్కడ యువత, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను,
మనల్ని అడ్డుగోలుగా దోచి మన నదీ వనరులు ఇసుక ఖనిజాలు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? మీరు మానవ వనరులు, మీరు నిజమైన ఖనిజాలు. అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వంతాల మైనింగ్ లో లాటరైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుకుపోతా ఉన్నారు. లాటరైట్ కూడా ప్రభుత్వాలు ఎక్కడికి సంబంధం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది. మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని భయపెడతా బెదిరిస్తూ ఉండే ఎమ్మెల్యేలు. వీళ్ళందరికీ మనకున్న సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏలూరు ప్రాజెక్ట్ ఈ రోజు వరకు సంపూర్ణంగా ఉపయోగపడాలంటే పోలవరం వాడుకలోకి రావాలి. ఎప్పుడైతే పోలవరం వైజాగ్ అవసరాలు పోలవరంతో తీరుతాయో అప్పుడే మన ఏలేరు ఈ ప్రాంతానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. జగన్ పోలవరం పనులు ఆపేసి రాష్ట్రానికి, ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి తీరని నష్టం చేశారు. దాదాపు 72% పూర్తయిన ప్రాజెక్టు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి మన సాగునీటి అవసరాలని విధ్వంసం చేశారు. ఎక్కడ మనకి పోలవరం వెళ్ళాలంటే ఇదివరకు నేను కూడా వెళ్ళేవాడిని. ఈ రోజున ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టి ఈ రోజున మన ఎవరిని వెళ్ళనివ్వని పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ కనుక వస్తే ముఖ్యంగా మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకి చాలా బలమైన సాగునీరు అవకాశాలు ఉన్నాయి. పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది, ఒక మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డితో పోరాటం చేస్తున్నాం. మీకు యువత మీకు చెప్తా ఉన్నాను, మీకు అన్యాయం జరుగుతూ ఉంది. పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావెల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్ తోటి, మైనింగ్ మీద వసూలు చేసే పన్నుతోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు. కానీ మీకోసం రోడ్లు లేవు. వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్లు వేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు. ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తా ఉన్నారు, రోడ్లు సరిగ్గా లేవు, మనకి సౌకర్యం లేదు, మనకి వెన్నెముక ఊడిపోయేలా ఉన్నాయి మన రోడ్లు. అలాంటి రోడ్లను వదిలేసి వీళ్ళు ఒకవైపు వంతాడ మైనింగ్ని దోచుకుంటూ వాళ్ళు బ్రిడ్జిల మీద బ్రిడ్జిలు వేసుకుంటా ఉన్నారు. ఆ బ్రిడ్జికి ఎంత దార్ష్టికం అంటే సాక్షాత్తు ఎవరైతే మనకి పర్మిషన్ ఇచ్చాడో అధికారి పేరు పెట్టుకున్నారు. నేను వస్తూ ఉంటే నాకు భవన నిర్మాణ కార్మికులు నాకు ఈ లెటర్ ఇచ్చారు. 450 కోట్ల రూపాయలు మా సంక్షేమ నిధి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసేసుకుంది. మాకు కూతురు పెళ్లికి మా సంక్షేమ నిధి నుంచి 20,000 రూపాయలు, అలాగే కూతురు డెలివరీ అయితే 2 సార్లు 20,000 రూపాయలు, కార్మికులకు ప్రమాదం జరిగితే 9,000 రూపాయలు. ఇలాంటివన్నీ కూడా కూర్చొని దాదాపు 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటివి ఇవన్నీ ఈ రోజున వైఎస్ జగన్ మొత్తం మార్చేశాడు, దోచేశాడు. ఇవన్నీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును తీసేశాడు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నేను మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం మాటిస్తుంది. రాగానే మీ సంక్షేమ నిధిని మళ్ళీ మీకే వచ్చేలాగా మేము సంపూర్ణంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే 76 మన కాకినాడ రూరల్లో నాకు లెటర్ వచ్చింది. 76 ఎయిడెడ్ కళాశాలను తీసేశారు, స్కూల్స్ని కానీ కళాశాలలను కానీ. తిరిగి వాటిని పునరుద్ధరించమని కోరుతా ఉన్నారు వైఎస్ జగన్. ఎందుకంటే మనకి ఎయిడెడ్ కాలేజీల్లో కళా స్కూల్స్ లో దాతలు స్థలాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పేద విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు కానీ, ఆర్థికంగా వెనకబడ్డ ఓసీ విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి తక్కువ ఫీజుతోటి చదువుకునేలాంటి సౌకర్యం ఎయిడెడ్ కళాశాలలకు ఉండేది. అదే చదువులు ఈ రోజున చదవాలంటే 25,000 20,000 అవుతా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ కళాశాలల్ని ఎయిడెడ్ స్కూల్స్ ని తిరిగి పునరుద్ధరణ చేస్తాం.
పత్తిపాడు మండలానికి సంబంధించి మా నాయకులు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు. ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ, పుష్కర మరియు పోలవరం కాలువలపై ఎత్తిపోతల పథకాలను నిర్మించి సాగునీటిని ఇప్పించాలని, నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రతి దారులు మార్గాలని రోడ్లని పునర్నిర్మించి ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయాలని, అలాగే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి, వైద్యం అత్యవసర పరిస్థితుల్లో జడ్జి మనకి డోలీల్లో వేసుకొని కొండలపై నుండి ఆసుపత్రులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో ప్రైమరీ హెల్త్ కేర్ అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రులు నిర్మించి చక్కటి నైపుణ్యం కలిగిన డాక్టర్లను నియమిస్తాం. ఎన్నో సంవత్సరాలుగా సబ్ప్లాన్ ఏరియా గిరిజనులుగా కలగా మిగిలిపోయిన పెద్దమల్లాపురం గ్రామాన్ని మండల క్వార్టర్స్గా హెడ్ క్వార్టర్స్గా చేసి గిరిజన మండలంగా మార్పు చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. గిరిజన సోదరులందరికీ మాటిస్తున్నాం, మీ గళం నేనే అసెంబ్లీలో వినిపిస్తాం. మీ గళం వంతాడ అక్రమ మైనింగ్ ని నేనే దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం, అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబం, వైఎస్ జగన్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివ్వరు లోపలికి, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివ్వరు. కానీ తూర్పుగోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈ రోజున విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, యువతకి ఈ సంపద మనది, ప్రకృతి వనరులు మనవి, వీటి హక్కులు మన మీద ఉండాలి. ఎంత విధ్వంసం తప్పదు, కానీ విధ్వంసం ఏ మేరకు ఉండాలి, అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు. అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ, వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరెవ్వరు ఇనే పరిస్థితిలో లేరు ఈ రోజున కదా, ఎవ్వరు ఇందామని కానీ మీ సమస్యల గురించి మాట్లాడదామని కానీ, సరే ముందు మన రైతు మనకు అన్నం పెట్టే రైతు కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరొకటి, ప్రధాన సాగునీటి పథకం, పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగానికి తెలియజేసుకుంటూ, ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం, దీనివల్ల వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి గ్రావెల్ కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తూ ఉన్నాయి, దీనికి వైద్య సదుపాయం కూడా లేదు. ముందుగా దీన్ని మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీతోటి ఈరోజు ఇలా ఓట్లేదా? మీరు మార్పు కోరుకుంటున్నారా? వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా? వైసీపీ ప్రభుత్వం కావాలా? మీకు మార్చాలా వద్దా? దానికి నేను మీకు మాటిస్తున్నా. జనరల్ దించమ్మ కొంచెం. నేను మీకు మాటిస్తున్నా, దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను. నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చినవాడిని, జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చినవాడిని. తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి, పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నా. నేను మీకు అండగా ఉండేవాడిని, కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ముఖ్యంగా యువతకి, మీకు ఎందుకు వనరులు లేవు? మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి?
డబ్బులు ఎటు వెళ్తున్నాయి? వైసీ ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, ప్రత్తిపాటు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు, మా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 40,000 కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటే 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ని, మీ ఆరోగ్యాల్ని, మీ మొత్తం బ్రెయిన్ ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, నేను దశాబ్దంగా 2009లో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతాం. పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను. మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు నెగుస్తూ ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే కూటమి లక్ష్యం. మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా? మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా? మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతునవుతాను, మీ గళాన్ని అవుతాను, మీ గుండెని అవుతాను, మీ గుండె చప్పుడు అవుతాను. మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి, తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం, మనందరం మీరు ఏ కులం, థ్యాంక్ యూ, మనందరినీ కుల గణాంకాలు తీసుకుంటారు, మీది ఏ కులం, మీకు ఎంత ఆదాయం అని. ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా, నీకేమిష్టం, ఏ పని చేయాలనుంది, ఏమి నేర్చుకోవాలనుంది? అది కూటమి ప్రభుత్వం ఆ గణాంకాలు తీయిస్తాను. మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు, ఎంత పోరాట శక్తి ఉంది, ఎంత నిలబడగలిగే తత్వం ఉంది, ఎంత పోరాటం ఉంది. ఈ రోజున జనసేన ఒక గుండ ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం, దమ్ము, తెగింపు. నేను మీకు మాటిస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి. వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశా, సినిమా ఫంక్షన్లు పెట్టుకోవాలా, ఎప్పుడన్నా సరే నా గొంతు, మీ గుండె చప్పుడు కావాలి, మీ కష్టాలకి నేను గుండె చప్పుడు కావాలనుకున్నాను. నేను ఎప్పుడు కూడా నేను నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను. ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాసేత మాట్లాడిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి. విచ్చలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు 25,000 టన్నులు గాంజా, హెరాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి వైజాగ్ లోను. ఏ మూలకెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది. రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు, గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరన్నా అడుగుదాం, గొంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. యువతరానికి చెప్తా ఉన్నాను, దారి పొడవున 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు 2047కి ఈ బిడ్డలందరికీ 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను ఆ రోజున మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పటికీ మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి.
నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా. మీరందరూ దండాలు పెడతా ఉన్నారు, చేతులు ఎత్తి దండాలు పెడతారు. నాకు దండాలు కాదు కావాల్సింది, మీ భవిష్యత్తు కావాలి నాకు. మీరు కళల ఖనిజాలు, మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం. మీ గొంతే, మీ గళమే ఈ దేశ సమగ్ర సంకల్పం. మీ గొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం. మీ గొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం. నేను మీ గొంతునవుతాను. మీ కష్టాలున్నా, ఉపాధి అవకాశాలు కావాలన్నా, హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను. నాకు లంచాలు అవసరం లేదు, అవినీతి అవసరం లేదు. నేను 5 సంవత్సరాలు సినిమాలు చేస్తే 200 కోట్లు సంపాదించి 70 కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని. నాకు డబ్బు అవసరం లేదు. కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం. ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తే పిప్పుడుగుల లాంటి ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం. మీకు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు యువతకి మీరు మీ భవిష్యత్తు గురించి చాలా చాలా ఆలోచించుకోవాలి. మీరు ఉత్సాహం తరుస్తారు, చేతులెత్తుతారు, కానీ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఉదాహరణకి నేను కులాలను వేరు చేయను, కులాలను కలుపుతాను. నేను ఒక మీరు ఆలోచించండి, అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ ఒక కూర్చొని అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ కూర్చొని ఒక మీరు చిన్నపాటి తప్పు చేస్తే, ఒక చిన్నపాటి ట్రాఫిక్ ఇన్సిడెంట్ చేస్తే మిమ్మల్ని ఎంత పోలీసులు పట్టుకుంటారు, మిమ్మల్ని ఎంత పోలీసులు వేధిస్తారు? ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను. ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతుంది. అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అతను డ్రైవర్ని. కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తా ఉన్నాడు. దళిత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేకైనా, ఎమ్మెల్సీకైనా, ఎంపీకైనా, మంత్రికైనా, ముఖ్యమంత్రికైనా, అంబేడ్కర్ గారి ఏ మూలకెళ్ళినా అంబేడ్కర్ గారి విగ్రహం ఉంటుంది. ఆ చేయి చూపిస్తా, ఆ ఏలు చూపిస్తా. ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబుగా, ముఖ్యమంత్రి జగన్విగా, అందరూ చట్టానికి సమానులే. చట్టం అందరినీ శిక్షిస్తుంది. నేను మీరు కనుక మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు. నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను, సమాజం కోసం ఆలోచించాను. మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఈ వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే, నాకేం జరగదు. నేను సినిమాలు చేసుకుంటాను, చేసుకోకపోవచ్చు, లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా, రోడ్ల మీదకి వస్తా. ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లు అంటే, నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు, మీరు గొంతెత్తుతారు, చప్పట్లు కొడతారు, కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనుక వెళ్ళి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు. మామూలు బలం ఉండదు. తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్లో వినిపిస్తే దాని శక్తి వేరు. చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, ఆయనకి గొంతు లేదు. ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం అతనికి. నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను, మోదీ గారు దేశ ప్రధానమంత్రి, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు. నేను మోదీ గారికి గౌరవిస్తా,
నేను కూర్చొని ఈ రోజున ఎలయన్స్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు జనసేన మద్దతుదారులు మీరు వెనక నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి ఇచ్చా చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు దానికే నాకు ఇచ్చారు మోదీ గారు గౌరవం వైసీపీ వల్ల కాదు జగన్ వల్ల కాదు జగన్ అది ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర నా కేసులు కొట్టేయండి అంటాడు నా 39 కేసులు కొట్టేయండి అంటాడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారనుకుంటారా మోదీ గారు ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు మీకు ఉపాధి అవకాశాలకు కానీ భవిష్యత్ అవసరాలకు కానీ సాగు తాగునీటి అవసరాలకు కానీ రోడ్లు బాగుండాలన్నా ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మీరు 5 సంవత్సరాలు మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు, అందరు బుగ్గల్ని మిరాడు, తల మీద ముద్దులు పెట్టుకున్నాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు. నేను ఈరోజు నేను అడుగుతున్నా 2009లో పార్టీని ఆ రోజున స్థాపించి నేను మనం నిలబెట్టుకోలేకపోయినా నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకో చెప్తాను. ఒక నాయకులు వస్తే ఇదే ఇలాంటి మన పక్కనున్న జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాట ఇచ్చి కాపు రిజర్వేషన్ మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాడిని. దశాబ్దం ఓడిపోయినా తిట్టినా తిమ్మినా ఇబ్బంది పడ్డా నేను నిలబడి ఈ రోజున మీ ఎదురుగా దమ్ముండి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం ఒళ్ళు వంచి పని చేయడానికి నేనున్నాను. చలమల శెట్టి సునీల్ వైసీపీ నాయకులు ఒకటే అడగండి, మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. వైసీపీ నాయకులు ఒకటే అడగండి, వాళ్ళు మీకు బంధువులు ఉండొచ్చు, ప్రతి మన ఎమ్మెల్యేలకు కూడా బంధువులు అవ్వచ్చు, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు కూడా బంధువులు అయినొచ్చు, కానీ బంధుత్వాలు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. నియోజకవర్గానికి హాని చేసేవాడు ఎవరైనా సరే, మన బంధువైనా సరే, మన రక్తమైనా సరే, మన తోబుట్టువైనా సరే నిలదీయాల్సిందే. మనకి పత్తిపాడు నియోజకవర్గానికి నిలబడని వ్యక్తుల్ని మీరు వెనకేసుకురాకండి. మా బంధువు మాకు తెలుసు ఇవి కాదు, మాకు పనిచేసేవాడా కాదా ఇదొక్కటే మీరు ఆలోచించాలి. సత్యప్రభ గారిని, వరాపుల సత్యప్రభ గారిని మీరు గెలిపించండి సైకిల్ గుర్తు మీదుగా. అసెంబ్లీలో ఆవిడికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం, కూటమి ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి నడిపిస్తాం. చలమల శెట్టి సునీల్ గారికి ఒకటే చెప్పండి, వస్తే డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కన పెట్టుకొని నీకు ఓట్లు అడిగే హక్కు నీకు లేదు అని చెప్పాను. 34% భవన నిర్మాణ కార్మికులు పట్టుకొట్టాడు జగన్. చలమల శెట్టి సునీల్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసిన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికులు మీరు కూడా ఆలోచించాలి. మీరు వైసీపీ ప్రభుత్వానికి నిలబడితే మళ్ళీ ఇంకోసారి మీరు పట్టుకొడతారు. నేను మీకు మాటిస్తున్నాను, మొట్టమొదట వైజాగ్ లో నేను గళమెత్తింది వైసీపీ ప్రభుత్వం మీద, భవన నిర్మాణ కార్మికుల మీ భవిష్యత్తు కోసం మీ కష్టాల కోసం నేను గొంతెత్తాను. అలాగే చలమల శెట్టి సునీల్ వస్తే బీసీ కులాలు మీరు అడగాల్సింది. మీకు 34% ఉన్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో 24% చేశారు, మీకు అన్యాయం చేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఎలాగ మాట్లాడలా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% కూడా తీసేశారు, కనీసం ఎంతో కొంత పర్సెంట్ ఇవ్వాలి కదా అది కూడా తీసేశారు. ఇన్ని ఇవ్వని కాడికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు నిలబడాలి? ఒకవైపు దళితులను డోర్ డెలివరీ చేస్తారు, ఇంకోవైపు భవన నిర్మాణ సంక్షేమ కార్మికుల నిధులు పట్టుకొడతారు, ఇంకోవైపు కాపులకి ఈబీసీ ఇవ్వరు, రిజర్వేషన్ మాట పక్కనుంచండి. మరి ఇంకేం ఎందుకు చేయాలి? సాగునీరు ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు, రోడ్లు ఇవ్వరు, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు, డిఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వరు. 30,000 మంది ఆడపిల్లల్ని మాయమైపోయి అదృశ్యమైపోతే దాని గురించి మాట్లాడే ప్రభుత్వం లేదు, ఇక్కడ నాయకులు లేరు, వీళ్ళందరికీ ఎందుకు ఓట్లు వేయాలి?
వంతాల మైనింగ్ ని అడ్డగోలుగా దోచేస్తుంటే ఒక్కడు మాట్లాడదు దీని గురించి. అందరూ వాటాలు పంచుకుంటా ఉన్నారు, కొండలకి కొండలే మింగేస్తా ఉన్నారు, మీ భవిష్యత్తుని నిరాశాజనకం నైరాశ్యం చేస్తా ఉన్నారు. మీకోసం నిలబడేవాడు ఎవడు? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనకి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, దాదాపు 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు, దశాబ్దంగా రోడ్డు రోడ్డు తిరుగుతూ ప్రతి కష్టానికి భుజం కాసి ఒరిసిపోయింది నా భుజం. నేనున్నాను మీకోసం, నేను ఇదే చెప్తున్నాను, నేను ఒక కులం కోసం పనిచేయడం రాలేదు, అన్ని కులాలకి పనిచేయడానికి వచ్చాను, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి పనిచేయడానికి వచ్చాను. నేను ప్రతి నాయకుని తన్నా మనా భేదం లేకుండా తప్పుంటే కడిగేయగలను, మీకోసం అండగా నిలబడతాను. నేను మీకు ఒకటే కోరుకుంటా ఉన్నా, భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, 2047కి మీ భవిష్యత్తు బాగుండాలన్నా, రైతు కన్నీరు పెట్టకూడదన్నా, కార్మికులు పట్ట కొట్టకూడదనుకున్నా, అన్నిటికంటే మీకు ఉపాధి అవకాశాలు కావాలనుకున్నా, ఇవన్నీ కూడా మేము మీకు అండగా ఉంటాం. కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో 30 తారీఖు వస్తుంది, దానిలోపు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను. సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు, ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, ప్రతి మహిళకి నెలకి 1500, మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం, అది కూడా ఆటో డ్రైవర్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలి ఎవరు అలమటించకూడదు, వారి కోసం అన్న క్యాంటీన్లు కానీ వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ల్ని ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్షణం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉన్నాయి, ఇది మీరు అంటుంటారు కదా అరటిపండు తొక్క అరటిపండు తొక్క అని, ఆ అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని తీసి డస్ చెత్తబొట్టలో పడేయండి. చలమలశెట్టి సునీల్ అరటి పండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటి పండు తొక్క ప్రభుత్వం, అరటి పండు తొక్క వాళ్ళు తినేసే, అరటి పండు వాళ్ళు తినేసే తొక్క మన మీద ఇసిరేశారు. అరటి పండు తొక్క ప్రభుత్వం దేనికి ఇస్తే అవతల చెత్తపొట్టలో పడేద్దాం. మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటి పండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి, వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మన తొక్క ఇసిరేశారు. మనకి నాకు అరటి వనం ఉండాలి, మన దగ్గర పచ్చటి వనం ఉండాలి, ఆకలికి ఉండకూడదు. అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ప్రజలందరికీ, అందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు మార్పు కోరుకుంటున్నారు కదా, మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే
ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపోలు వెలిగించుకున్నాడు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యువతకు చెప్తున్నా, భవిష్యత్తు మీది నాది కాదు, భవిష్యత్తు మీది మీ పెద్దవారిది కాదు. 2005 మొన్న 18 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున 23కి వచ్చేశారు. 2019లో 25 ఉన్నవాళ్ళు ఈరోజు 30 ఏళ్ళు వచ్చేసినాయి. ప్రతి 5 సంవత్సరాలకి మారిపోతే మీ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం. దశాబ్దంగా నిలబడ్డ మీకు, కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి. నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని, ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, విదేశాల్లో చదువుకోలా, ఇక్కడే చదువుకున్నాడు, కష్టపడ్డాడు. టీ టైమ్ అని ఒక చిన్నపాటి టీ షాప్ టీ చైని ప్రారంభించి దాదాపు 24,000 మంది వాళ్ళకి ఉపాధ్యాయులు కల్పించిన వ్యక్తి, సంపద సృష్టించిన వ్యక్తి. ఒక్కడికి బలంగా అనుకుంటే పూనుకుంటే 24,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి, దాంట్లో 11,000 మహిళలు. అలాంటి వ్యక్తిని నేను మీ ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నాను. ఇక్కడ మీకోసం నిలబడతాడు. ఉదయ్ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా, ఏమాత్రం కనుక నువ్వు మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి ఏమాత్రం తేడా చేస్తున్నా ఉదయ్ శ్రీనివాస్, బయట ఈరోజు బయట జగన్ ఎలాగ చీల్చి చెండాడుతున్నానో సొంత ఎంపీ అని చూడకుండా చీల్చి చెండాడేస్తాం. మా వాళ్ళు మా పార్టీ ఎంపీ మన పార్టీ ఎంపీని స్పేర్ చేయరు. వీరందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. నాతో సహా, పవన్ కళ్యాణ్తో సహా, వరాపుల సత్యప్రభ గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సైకిల్ గుర్తు మీద సత్యప్రభ గారికి, గాజు గ్లాస్ గుర్తు మీద ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యువతీ యువకులు, మీరు మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలి అంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా మీరు సముద్రం లాంటి వాళ్ళు, తుఫానుకున్నంత బలం ఉన్నవాళ్ళు, పర్వతం అన్నంత శక్తి ఉన్నవాళ్ళు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరుగదు, తుఫాను గొంతు చిత్తం మననం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. మీరందరూ కలిపి నేను ఇంతే అనుకోకండి, మీరు గొంతెత్తితే జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోండి, చిత్తు చిత్తుగా ఓడించండి వైసీపీని, మన భవిష్యత్తును నిర్మించుకోండి. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన. మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెళ్ళకి, మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మెడలపైన, మిద్దెలపైన ఉన్న మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు వారాహి వేదిక మీద ఉన్న శ్రీమతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వరాపుల సత్యప్రభ గారికి, అలాగే జనసేన ఎంపీ క్యాండిడేట్, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గాజు గ్లాస్ మీద గుర్తు మీద పోటీ చేస్తున్న, అలాగే జ్యోతుల నవీన్ గారు